సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని అనుభవించడానికి యోగ్యమైనటువంటి వారం. కారణం ఏమిటి అంటే, చాలా కాలంగా బాధిస్తూ వస్తున్నటువంటి జన్మ శనేశ్చరుడు, జన్మ కుజుని యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో దానిలో ప్రధానంగా ఏడిపించేటువంటి కుజగ్రహం యొక్క మార్పు జరిగినది. జన్మకుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత కుంభరాశి వారిలో ఏర్పడుతుంది. జ్వరం ఖడ్గవ్రణం చేయవ భార్యాబంధు విరోధ కృత్ అన్నారు. అనగా గత నెలన్నర రోజులుగా కుంభరాశి వారి యొక్క పరిస్థితి పెనం మీద పడ్డట్టు అయింది. అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆ కుజుని యొక్క మార్పు జరిగిన తర్వాత ఆ వేడి వాతావరణం, అనగా ఏదైతే క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, చాలా నిష్ఠూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అసలు ఒక్క రూపాయి కూడా నిల్వ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల మీదో మరి ఏ ఇతరత్ర వారి మీద ఆధారపడవలసినటువంటి జీవితం ఉన్నదో దాని నుండి కొంత బయటపడతారు. ఉద్యోగపరంగా వచ్చే సమస్యలు మొదలుకొని వ్యాపార పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వరకు అన్నిటికీ కుజుడే అరిష్ట హేతువు. కాబట్టి ఆయన మారిపోయిన తర్వాత మంచి ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకించి కోపం చాలా తగ్గుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వదనం, ముఖారవిందం ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాక రెండవ స్థానముందు శుక్రబుద్ధుల యొక్క సంచారము, చంద్రుని యొక్క బలము, తృతీయ స్థానంలో రవి యొక్క స్థితిగతులు, ఇవన్నీ కూడా ఆర్థిక పరంగా ఎదుగుదలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునేటువంటి స్థితిని, ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని కూడా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క కృషి, గతంలో చేసినటువంటి కష్టం తాలూకు ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి రోజులుగా ఈ వారంలో ఉన్నటువంటి రోజుల్ని అభివర్ణించవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. మిమ్మల్ని వద్దు అనుకుని ఎవరైతే వెళ్ళిపోయారో, మీ మీద నిలాపనందల్ని వేసి వెళ్ళిపోయారో, వారే తిరిగి వచ్చి మరలా మీకు క్షమాపణ చెప్పి మీతోటి సాంగత్యం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులు కానీ స్వజనులు కానీ మీతో చేరి ఉండడానికి ఆనందపడుతూ ఉంటారు. మీ యొక్క ప్రతిభని వారందరూ కూడా గుర్తించగలుగుతూ ఉంటారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపారస్తులకి ఇది కలిసి వచ్చేటువంటి కాలం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, అలాగే దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి.